వెల్కమ్ టు మోజెస్ పెట్లు ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నా. అండ్ టాపిక్లోకి వెళ్ళే కంటే ముందు వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, వీడియో బూస్ట్ అవుతుంది, మన వాళ్ళందరికీ చాలామందికి రీచ్ అవుతుంది. సో క్యాప్టెన్సీ కంటెండర్స్ ఎవరెవరు అయినారు అండ్ ప్రోమోల విషయాలు ఏంది, ఆర్ స్టార్ లైవ్ అప్డేట్స్ ఏంది, నిన్నటి ఎపిసోడ్లో జరిగింది ఏంది, జరగబోతుంది ఏంటిది అన్నీ మాట్లాడుకుందాం. ఫస్ట్ క్యాప్టెన్సీ కంటెండర్ అయింది మీ అందరికీ తెలుసు, ఫ్లోట్ అండ్ సింక్ టాస్క్లో గెలిచింది ప్రియాంక అండ్ ఫస్ట్ కంటెండర్ అయింది. అండ్ సెకండ్ కంటెండర్ అయిన వాళ్ళు ఎవరు అని అంటే అది కూడా మీకు తెలుసు, అండ్ రూబిక్ క్యూబ్ పజిల్ గేమ్లో వితిన్ 24-25 సెకండ్స్లో పజిల్ని బీభత్సంగా పెట్టేసిన పల్లవి ప్రశాంత్. అండ్ థర్డ్ టాస్క్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి, అది ఈరోజు ప్రోమోలో వచ్చింది, అది చాలా ఇంపార్టెంట్. అండ్ అది ఈరోజు నైట్ వరకు మీరు ఎపిసోడ్లో చూస్తుండొచ్చు, అంతకంటే ముందే నేను మీకు అది ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నా థర్డ్ టాస్క్ గురించి. అది ఎందుకంటే నిన్న నైటే హాట్స్టార్లో అది ప్లే అయ్యిందనమాట. థర్డ్ టాస్క్ ఆడుతున్న వాళ్ళు ఎవరెవరు అనేది మీకు ఆల్రెడీ తెలుసు, సందీప్ మాస్టర్ అండ్ అర్జున్ అండ్ అశ్విని అండ్ బోలే, ఈ నలుగురు అయితే ఈ థర్డ్ టాస్క్ ఆడుతున్నారు. ఆ థర్డ్ టాస్క్ ఏం లేదు, వెరీ సింపుల్, యాజ్ మీరు ప్రోమోలో చూసినట్టు ఒక షవర్ దగ్గర వాటర్ పడుతుంది అండ్ పైన ఒక డస్టర్ లాంటిది, స్పాంజ్ లాంటిది ఉంటుంది నెత్తి మీద, దాంట్లో వాటర్ స్టోర్ చేసుకొని వచ్చి ఇక్కడ ఒక ట్యాంక్ ఉంటుంది, ట్యాంక్ దగ్గర స్క్వీజ్ చేయాలన్నమాట, తలతోనే ఇట్లా అని అలా కిందికి తీసి అనద్దు, తల మీద నుండి దియ్యద్దు, ఇది గేమ్ అనమాట. సో దీనిలో ఒక పెద్ద లిటికేషన్ పెట్టిండు బిగ్ బాస్, అన్ని గేమ్లలో ఒకటే రౌండ్ ఉంటాయి, ఈ గేమ్లో 3 రౌండ్లు పెట్టిండు. ఈ 3 రౌండ్లు ఎవరికి ప్లస్ అయినాయి ఎవరికి మైనస్ అయినాయి అనేది మీరు వీడియో ఎండింగ్ చూసే వరకు మీకు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో 4 ఉన్నారు, 4 ట్యాంకులు ఉన్నాయి, 1 షవర్ ఉంది, 1 షవర్ గుర్తుపెట్టుకోండి. సో ఈ మీన్ వైల్లో 4 పోతున్నారు కదా, పోతున్న క్రమంలో ఒక అండర్టేకర్, డబ్ల్యూడబ్ల్యూఈలో అండర్టేకర్ ఎట్లుంటాడు మీ అందరికి తెలిసి, ఆ టైప్లో అర్జున్ హైట్ ఉంటాడు, పర్సనాలిటీ ఇట్లుంటాడు, అండ్ ఆయన ఇట్లా నిలబడితే మిగతా వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు. అట్లా ఆయన కొన్నిసార్లు ఇట్లా సరదాకైనా గేమ్ పరంగా తోయడం జరిగింది. తోస్తున్న క్రమంలో అశ్విని కింద పడిపోయింది, తోస్తున్న క్రమంలో సందీప్ మాస్టర్ సైడ్కి వెళ్ళిపోయాడు, తోస్తున్న క్రమంలో బోలే కూడా సైడ్కి వెళ్ళిపోయినారు. సో బజర్ ప్రెస్ అయింది, అలా వెళ్ళినారు, తీసుకొచ్చినారు, స్టోర్ చేసినారు, అండ్ మళ్ళీ బజర్ ప్రెస్ అయింది. దీనికి సంచాలకుడిగా శివాజీ అన్న ఉండడం జరిగింది. అండ్ అంత వాటర్ స్క్వీజ్ చేస్తారు, స్క్వీజ్ చేసి దాంట్లో నీళ్లు ఇట్లా మొత్తం ఇట్లా తిప్పి కొద్దిగా స్టోర్ అయ్యింది. బెల్ వచ్చేసింది, బజర్ ప్రెస్ కాగానే చెక్ చేసింది శివాజీ అన్న, క్లియర్గా చెక్ చేసిండు అర్జున్ది అండ్ అశ్వినిది అండ్ బోలేది అండ్ సందీప్ది. చెక్ చేయంగా లాస్ట్ లీస్ట్ ఎవరికి ఉన్నాయనంటే బోలే అన్నకి లీస్ట్ ఉన్నాయి ఫస్ట్ రౌండ్లో. సో బిగ్ బాస్ అయితే అడగడం జరిగింది, అప్పుడు శివాజీ అన్న అనౌన్స్ చేసిండు ఈ రౌండ్లో బోలే గారి ట్యాంక్లో వాటర్ తక్కువ ఉన్నాయి బిగ్ బాస్ అని చెప్పడంతో, అండ్ దీంట్లో ఒక చిన్న లిటికేషన్ పెట్టినారని చెప్పింది. అదేంటిదంటే ఇప్పుడు ఓడిపోయాడు కదా బోలే గారు, ఆయన ట్యాంకులో ఉన్న వాటరు ఆయనకు నచ్చిన వ్యక్తికి ఇవ్వచ్చు, అంటే ఆ నచ్చిన వ్యక్తి ట్యాంక్లో పోయొచ్చు, ఇదే పెద్ద లిటికేషన్. సో ఇప్పుడు బోలే అన్నకి ర్యాపో ఎవరితోటి ఉంది, అర్జున్ తోటి ఉందా, లేదు, సందీప్ తోటి ఉందా, లేదు, ర్యాపో ఫస్ట్ నుంచి వాళ్ళు ఎవరితోటి ఉంది, అశ్వినితోనే ఉంది ర్యాపో, కాబట్టి అశ్విని ట్యాంకులో బోలే వాటర్ పోసిండు. సో అశ్వినికి కొద్దిగా ప్లస్ పాయింట్ అయ్యింది అన్నట్టుగా అనిపిస్తుంది చూస్తున్నప్పుడు, బట్ అది ప్లస్ అయిందా మైనస్ అయిందా అనేది నెక్స్ట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ని ముగ్గురు మళ్ళీ బజర్ ప్రెస్ అయింది, అశ్విని పోయింది వాటర్ పడుతుంది, మన సందీప్ పోయిండు వాటర్ పడుతుండు, అండ్ అర్జున్ పోయిండు వాటర్ పడుతుండు, ముగ్గురు పోతున్నారు వస్తున్నారు, సేమ్ ప్రాసెస్ చేస్తున్నారు. మళ్ళీ బజర్ ప్రెస్ అయింది, మళ్ళీ శివాజీ అన్న చెక్ చేస్తుండు. ఇక్కడ చూసేసరికి ఇప్పుడు సందీప్ మాస్టర్ ట్యాంక్లో తక్కువ ఉన్నాయి, అర్జున్ ట్యాంక్లో తక్కువ ఉన్నాయి, అశ్విని ట్యాంక్లో తక్కువ ఉన్నాయి, అంటే మళ్ళీ మీరు గెస్ చేసి ఉండొచ్చు అశ్విని ట్యాంక్లోనే వాటర్ తక్కువ ఉన్నాయి. ఇప్పుడు పెద్ద క్వశ్చన్, ఇప్పుడు అశ్విని ట్యాంకులో ఎవరెవరు వాటర్ ఉన్నాయి, అశ్విని వాటర్ ఉన్నాయి అంటే ఆమె పట్టినాయి, అండ్ బోలే అన్న ట్యాంక్ వాటర్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈమె దగ్గర అంత ఎక్కువ ఉన్నా కానీ ఈమె ఈ రౌండ్లో ఓడిపోయింది, అంటే ఈమె కంటే ఎక్కువగా సందీప్ అండ్ అర్జున్ వాటర్ స్టోర్ చేసారు ట్యాంకులో, అది పాయింట్ అనమాట, వాళ్ళిద్దరు బాగా ఆడారు. సో ఈమె ఇప్పుడు ఈ ట్యాంకులో ఉన్న వాటర్ ఏం చేయాలి, ఎవరికన్నా ఒకరు పోయాలి, ఆమె అనుకుంది ఫస్ట్ వాళ్ళకి సగం వీళ్ళకి సగం, అర్జున్కి సగం సందీప్కి సగం పోస్తానన్నారు, బట్ అట్లా సగం సగం పోయడానికి లేదనేసరికి మళ్ళీ ఆలోచించి సందీప్కే మొత్తం పోస్తా అన్నది, అండ్ సందీప్ మాస్టర్కి అశ్విని వాటర్ పోసేసింది. ఇప్పుడు ఫైనల్ రౌండ్ ఇద్దరు ఆడుతున్నారు, అర్జున్ అండ్ సందీప్. మీరు క్లియారిటీగా వినండి, ఫస్ట్ బోలే ఏమో అశ్విని ట్యాంక్లో పోసిండు, అశ్విని ఏమో ఇప్పుడు సందీప్ ట్యాంక్లో పోసింది. ఇప్పుడు సందీప్ ట్యాంక్లో ఎన్ని ట్యాంకుల వాటర్ ఉన్నాయి అన్నట్టు, బోలే ట్యాంక్ వాటర్ ఉన్నాయి, అశ్విని ట్యాంక్ వాటర్ ఉన్నాయి.
ప్లస్ ఈయన ట్యాంక్ వాటర్ని ముగ్గురు ట్యాంక్ వాటర్స్ అని అండ్ మళ్ళా బజర్ ప్రెస్ చేసారు, మళ్ళా పోయారు వాటర్ పట్టిరు, మళ్ళా చేసారు, అట్లా రెండు మూడు రౌండ్లు పోతూ పోతూ వచ్చారు. మళ్ళా బజర్ ప్రెస్ అయ్యి బజర్ ప్రెస్ అయిందో లేదో మళ్ళా శివాజీ అన్న చెక్ చేయడం జరిగింది. చెక్ చేస్తే ఫైనల్గా సందీప్ ట్యాంక్లో వాటర్ ఎక్కువ ఉన్నాయి. ఇది సందీప్ ఒక విజయమే కాదు, అశ్విని విజయం, బోలే విజయం నన్ను అడిగితే. సో సందీప్ మాస్టర్ ఏమన్నాడు, గేమే కాదు మనుషులతో కూడా మనం ఇక్కడ మంచిగా ఉండాలి, ఫ్రెండ్షిప్ కూడా మ్యాటర్ అని అన్నాడు అనమాట. అయిపోయిన తర్వాత, టాస్క్ అయిపోయిన తర్వాత, అది కరెక్టే కదా. ఇప్పుడు ఈయన వీళ్ళిద్దరితో మంచిగా అనిపించుకుండు కాబట్టి వాళ్ళిద్దరు ఈయనకి ట్యాంక్లో ఉన్న వాటర్ ఇవ్వడానికి ఇష్టపడ్డారు. సో వాళ్ళిద్దరు ఈయనకు సాక్రిఫైస్ చేయకపోతే ఈయన గెలవకపోతుండే. సో ఈయన విజయం వెనుక బోలే అన్న సాక్రిఫైస్ ఉంది, అది నమ్మినా నమ్మకపోయినా. ఈయన విజయం వెనుక అశ్విని సాక్రిఫైస్ ఉంది, అది నమ్మినా నమ్మకపోయినా. సో వీళ్ళిద్దరికీ ఒక టైంలో ఖచ్చితంగా సందీప్ మాస్టర్ గ్రాటిట్యూడ్ చూపాలి. సో మూడు టాస్కులు అయినాయి కదా, మూడు టాస్కులలో ఫస్ట్ టాస్క్ విన్నర్ ఎవరు, ప్రియాంక. సెకండ్ టాస్క్ విన్నర్ ఎవరు, పల్లవి ప్రశాంత్. థర్డ్ టాస్క్ విన్నర్ ఎవరు, సందీప్ మాస్టర్. మరి ఫోర్త్ టాస్క్ ఏంటిదో తెలుసా, ఒక ట్యాంక్ ఉంటుంది, ట్యాంక్లో మళ్ళీ బాల్స్ ఉంటాయి, ఆ బాల్స్ని ఒకటే హ్యాండ్ తోటి బయటికి అనేసేయాలి ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్గా. అలా ఎవరు ఫాస్ట్గా అంటే వాళ్ళు విన్నారు అనమాట. దీనికి నలుగురు ఆడినారు, శివాజీ అన్న ఆడిండు, గౌతమ్ ఆడిండు, శోభ ఆడిండు, అశ్విని ఆడిరు. ఈ నలుగురు ఆడిరు అనమాట. శివాజీ అన్న రైట్ హ్యాండర్, బట్ ఆయన రైట్ హ్యాండే బాగాలేదు, బట్ లెఫ్ట్ హ్యాండ్ తోటి ట్యాంక్లో ఉన్న వాటిని అన్నిటినీ తవ్విండు, ఆ ప్లాస్టిక్ అవన్నిటిని బాల్స్ వాటన్నిటిని తవ్విండు తవ్విండు తవ్విండు. ఇటు శోభ తీస్తున్నది, అటు యావర్, ఆ యావర్ కాదు, అటు గౌతమ్ తీస్తుండు, అటు అశ్విని తీస్తుంది. వీళ్ళు నలుగురు తీస్తున్న క్రమంలో ఫస్ట్ అసలు చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో గౌతమ్ వచ్చి ఆ బెల్లును పట్టుకొని రింగ్ చేసిందనమాట. శోభ కూడా అదే సెకండ్లో వచ్చింది, బట్ ఒక్క సెకండ్ ముందు వస్తే శోభకి బెల్లు దొరుకుతుంటే, బెల్లు దొరకలే, గౌతమ్కి బెల్లు దొరికింది. సో ఈ నాలుగవ గేమ్లో గెలిచింది ఎవరంటే గౌతమ్. ఫోర్త్ క్యాప్టెన్సీ కంటెండర్ ఎవరంటే గౌతమ్. అండ్ ఇప్పుడు ఫిఫ్త్ టాస్క్, మీరు ఇందాక ప్రోమో చూసినారు కదా, ఎక్కువ ఎవరు బట్టలు ధరించుకుంటే వాళ్ళు క్యాప్టెన్సీ కంటెండర్ అవుతాడని. అండ్ దీంట్లో గేమ్ ఆడింది యావర్, తేజ, శోభ, ఐదుగురు ఉండే, ఇద్దరు సాక్రిఫైస్ చేశారు, వీళ్ళు ముగ్గురు గేమ్ ఆడారు. బట్ గెలిచింది ఎవరు అనేది నాకు తెలియదు, అండ్ ఆ స్టార్లో కూడా రాలేదు అది ఇంకా. అండ్ గెలిచింది శోభ అని చాలామంది అంటున్నారు. సో మీకు ఏదైనా తెలిస్తే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. నలుగురు నాకు తెలిసిన వరకు, ఒకటి ప్రియాంక, రెండు పల్లవి ప్రశాంత్, మూడు సందీప్, నాలుగు గౌతమ్, ఐదోది వచ్చేసేసరికి శోభ గెలిచింది అని అంటున్నారు. చూడాలి ఎవరు గెలిచింది అనేది, ఇంకా అది తెలియదు. అండ్ ఫైనల్గా ఫినిషింగ్ టచ్ ఇవ్వాలి లైవ్ అప్డేట్స్లలో, అది ఏంటిది అని అంటే, రతిక మారింది, మారి వచ్చింది అని మనం అందరం అనుకుంటున్నాం, కానీ మనం పప్పులో కాదు పెద్ద బురదలో కాలేసినట్టే. రతిక యావర్ దగ్గరికి పోయి పల్లవి ప్రశాంత్ గురించి మాట్లాడుతుంది, ఏదో అదొకటి ఇదొకటి. బోలే దగ్గరికి వెళ్ళి కూడా మళ్ళీ పల్లవి ప్రశాంత్ గురించి మాట్లాడుతుంది. అంటే అంతర్యుద్ధం అంటారు కదా, టీంలో ఉన్న వాళ్ళ వాళ్ళకి మధ్యనే పుల్లలు పెట్టే ప్రయత్నము చేస్తుంది అన్నమాట. బట్ చూడాలి. అండ్ ఫైనల్గా మిమ్మల్ని కూడా ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా, ఈ నాలుగో క్యాప్టెన్ ఎవరు అవుతారు అని మీరు అనుకుంటున్నారో వీడియో కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఎప్పటికప్పటి లైవ్ అప్డేట్స్ కొరకు ఈ ఛానల్ని చూస్తూనే ఉండండి. ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ ఇప్పుడు 13,000 సబ్స్క్రైబర్లు దాటినారు, 13K. వీఆర్ క్రాస్ 13K, సూన్ 100K కూడా కొట్టేస్తాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఎవ్రీడే ఎపిసోడ్ అవుతున్న టైంలోనైనా, ఎపిసోడ్ అయిపోయిన టైంలో అయినా మన ఛానల్లో లైవ్ ఉంటుంది, మీరు వచ్చి జాయిన్ కావచ్చు, మీ ఒపీనియన్ లైవ్లో షేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.